పల్నాడు జిల్లా అమరావతి మండలం లేమల్లెలో వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేష్ వ్యక్తిగత సహాయకుడు లక్ష్మణ్ వీరంగం సృష్టించాడు. అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తుల్ని లారీలతో తొక్కిస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. రియల్ ఎస్టేట్ స్థలాల్లో అక్రమంగా ఇసుకను డంపింగ్ చేస్తున్నారు అన్న స్థానికులు ఈ చర్యల్ని అధికారులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉసిక్ గురించి తెలియదు ఉసికాడా ఉసిక మేకల వెంకట అనే అతను ఇట్లా చేయటం తప్పు కదా అని ఏదన్నా మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేయటం, వాళ్ళ జీవన ఉపాధి మీద దెబ్బ కొట్టడం, ఈ రకంగా చేస్తా ఉన్నాడు. రౌడీజం కత్తులు తీసుకుని ఎగబడతా ఉన్నాడు. గతంలో కూడా మేము సిఐ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేమందరం వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చామండి. ఆ రోజు సిఐ గారు ధైర్యం చెప్పి మీరు షాపులు తీసుకోండి, మీకేం ఇబ్బంది లేదని చెప్పాడు. ఇక తర్వాత నుంచి షాపుల మీదకి అయితే రావట్లేదు. కానీ ఈ రకంగా అక్రమ ఇసుక ఈ రకంగా డంప్ చేసి ఆర్థికంగా బలపడుతున్నాడు, గవర్నమెంట్ ను మోసం చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఒక్కొక్క మూట 60 రూపాయలు 70 రూపాయలు కొనుక్కొని కట్టుకునే పరిస్థితిలో ఉన్నామండి. అందువల్ల చాలా మంది ఇల్లు కూడా కట్టుకోలేకపోయాము. దయచేసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.